ఖచ్చితంగా ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. తల్లిదండ్రులు బిడ్డల కోసం ఎందుకు రెక్కలు ఆడించుకుంటారని తల కష్టపడుతున్న కారణం ఏంటి? బిడ్డల పట్ల తల్లిదండ్రులకు ప్రేమందుకోబట్టి వారికి మంచి భవిష్యత్తును ఇవ్వాలన్న ఆలోచన తల్లిదండ్రులకు ఉంది కాబట్టే వాళ్ళంత కష్టపడుతున్నారు, కాదా? కాదా? పెళ్ళైన భర్తల భార్యాభర్తల మధ్య ప్రేమ చూడండి. భార్య భర్తకి ఇస్తాడు, భర్త భార్యకి ఇస్తుంది గిఫ్ట్లు. అవునా? ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. ప్రేమ అంటే ఇచ్చిపుచ్చుకుంటారండి, కంపల్సరీగా కంపల్సరీగా ఇచ్చిపుచ్చుకుంటారు. అసలు ప్రేమ ఉంది అనడానికి నిదర్శనం ఏంటో తెలుసా? అది క్రియారూపకం దాల్చాలి, క్రియారూపకం దాల్చాలి. మన మన సొంత సహోదరుడే కష్టాల్లో ఉన్నప్పుడు, మన సొంత సహోదరుడే బాధల్లో ఉంటున్నప్పుడు వాడికి అవసరం అని అనుకుంటా, నిజంగా మనం ప్రేమ కలిగిన వారం అయితే పర్లేదులే, నీకు దేవుడు ఏదో రకంగా అనుగ్రహిస్తాడనకూడదు. మన చేతనైనా అంత మటుకు మనం సాయం చేయాలి. ఇది ప్రేమ అంటే, క్రియ అంటే ఇది. ఇవ్వాలి ఏదో ఒకటి, ఖచ్చితంగా ఇవ్వాలి. దేవుడు కూడా ప్రేమ ఉంది అని నిరూపించుకోవడానికి, దేవుడు కూడా తన ప్రేమను రుజువుపరుచుకోవడానికి మనకి ఎవరినిచ్చాడు? యేసుక్రీస్తుని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? ప్రారంభ మనిషి చేసిన తప్పుదాన్ని బట్టే మరణం ఈ లోపల ప్రతి మనిషిని ఏలుతుంటే, ఆ మరణాన్ని ఆ మరణ వశంలో నుండి మనిషి తనను తాను బయటికి రప్పించుకోలేక బాధపడుతూ ఉంటుంటే, ఎంతోమంది తన కళ్ళ ముందే నరకానికి జారిపోతూ ఉంటుంటే, ఆయన పరలోకంలో కన్న తండ్రి కష్టాన్ని చూసిన ఆ మహాప్రభు అని యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆ తండ్రి నీ కష్టాన్ని నేను నెరవేర్చే పనిలో నేను ఈ లోకానికి వెళ్ళి ఇదిగో నీ కన్నీటిలో ఎంతో కొంత నేను పాలిభాగం పొందుకొని దానిని తుడిచే క్రమంలో నేను ఎంతో ప్రయత్నం చేస్తాను తండ్రి అన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి రావడం జరిగిందండి. ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన పడుతున్న కష్టాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు కళ్ళారా చూశాడు. ఆయన పరలోకంలో ఇప్పుడు ఆయన అనుకుంటే చేయగలడు. ఆయన అనుకుంటే ఆ ఒక నిమిషంలో మనుషులందరినీ మార్చేసి చేయగలడు. కానీ ఎందుకు చేయట్లేదంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తా, బాగా వినండి, బాగా వినండి, బాగా అర్థమవుద్ది. ఒకనొక కాలంలో ఒక రాజు ఒక మంత్రి ఉండేవారట. మంత్రి ఏమో దేవుని నమ్ముకున్నవాడు, రాజు ఏమో నాస్తికుడు. మంత్రి నాస్తికుడైన రాజు మంత్రిని పిలిపించి ఒకరోజు దేవుడి గురించి చెప్పమని అడిగాడంట. దేవుడి గురించి చెప్పమని అడిగినప్పుడు ఆ మంత్రి ఎన్ని విధాలుగా చెబుతున్నా, మంత్రి ఎన్ని సందర్భాలుగా ఆ రాజుకు బోధిస్తున్నా, రాజుకి దేవుడి ప్రేమ అర్థం కావట్లేదంట. అంటే ఆయన అనుకుంటే చేయగలడుగా, ఒక్క విషయంలో ఒక్క సందర్భంలో ఆయన ఒక్క మాటతో సృష్టిని చేసిన వాడు, ఒక్క మాటతో సమస్తాన్ని సృజించిన వాడు, ఒక్క మాటతోనే సమస్తాన్ని నడిపించగలుగుతున్నవాడు, సమస్త మానవాళి ఉనికికి కారణమైన వాడు, అదే ఒక్క మాటతో మానవులంతటినీ కూడా తన వశం దిప్పుకోవచ్చు కదా, ఎందుకు చేయట్లేదు పని, ఆయనకి ఎందుకు శోభ, మనకెందుకు ఈ బాధ అని అడిగాడంట రాజు మంత్రిని. ఇప్పుడు మంత్రి ఎన్నో సందర్భాలుగా ఆన్సర్ ఇస్తున్నా సరే మంత్రికి అర్థం అవ్వకపోయేసరికి ఒకరోజు ఆ మంత్రి ఏం చేశాడంటే, సరే రాజుగారికి అర్థం అవ్వట్లేదు కదా, కొంచెం ఒక ప్రాక్టికల్ చూపిద్దాం, ఒక ప్రాక్టికల్ మెసేజ్ చూపిస్తే ఎప్పుడైనా అర్థమవుతుంది, ఎందుకంటే తీరి అర్థం అవ్వలేనట్టు ఒక రెండు ప్రాక్టికల్ దెబ్బలు పడ్డాయనుకోండి బుద్ధి వచ్చింది, ఖచ్చితంగా బుద్ధి వచ్చింది, అర్థమవుతుంది కూడా సందర్భం బాగా, ప్రాక్టికల్స్కి అంత ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఒక ప్రాక్టికల్ మెసేజ్ రాజుగారికి చూపిద్దామని మంత్రి ఏం చేశాడంటే, ఒక పట్టణంలో నుండి ఆ ఒక వడ్రంగి వారిని పిలిపించి రాజుగారికి ఒక పిల్లోడు ఉన్నాడు అనమాట, అంటే ఒక సంవత్సరం పిల్లోడు అనమాట, సంవత్సరం సంవత్సరంన్నర పిల్లోడు. అంటే మంత్రి గారు ఒక వడ్రంగి వారిని పిలిపించి ఆ పిల్లవాడు రాజుగారి పిల్లవాడు ఎట్లా అయితే ఉంటాడో సేమ్ అట్లాగే సేమ్ అలాగే ఒక చెక్క బొమ్మను తయారు చేయించాడంట. వడ్రంగి వాడి చేత ఒక చెక్క బొమ్మను తయారు చేయించి రాజు ఒక రోజున పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు, నీళ్ళలో పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు మంత్రి ఒడ్డు నుండి ఆ చెక్క బొమ్మకి ఆ రాజకుమారుడికి ఏ ఆభరణాలు అయితే ఉంటాయో, ఏ దుస్తులు అయితే ధరించుకుంటాడో, యాజీస్ రాజకుమారుడిగా కనబడడానికి ఏ ఎలా తయారు చేయాలో అలా తయారు చేసేసి ఆ చెక్కబొమ్మని మంత్రి ఒడ్డు నుండి రాజుగారు ప్రయాణం చేస్తున్నప్పుడు కాకేసి, రాజా ఇదిగో నీ పిల్లవాడని చెప్పి ఆ చూపించగానే రాజు కూడా నా పిల్లోడని అనుకున్నాడు. అనుకుంటున్న సమయంలో మంత్రి ఏం చేశాడంటే ఆ చెక్క బొమ్మని తీసుకెళ్లి నీళ్ళలో పడేశాడంట. ఎట్లా ఉండదు రాజుకి, తన కళ్ళ తన కన్నకొడుకి అనుకుంటున్నాడు. వాస్తవానికి దూరంగా ఉన్న వీరిద్దరప్పటికీ వీరిద్దరు దూరంగా ఉన్నప్పటికీ అక్కడ కనబడుతున్న తన వేషధారుని బట్టి నా కుమారుడిగానే భావించాడు రాజు. ఒక్కసారిగా మంత్రి తన కొడుకు అని భావించిన ఆ చెక్క బొమ్మని నీళ్ళల్లో పడేసినప్పుడు రాజు ఏం చేశాడంటే, ఎవరికీ చెప్పకుండా రాజు దూకి కాపాడుకున్నాడట ఆ చెక్క బొమ్మని. అదే రాజు చెబితే బట్టలు దోకరా,
రాజు చెప్తే మంత్రి దొరకడా, రాజు చెప్తే పక్కన పనివారు వెళ్ళి దొరకలేరా, దొరకలరుగా, రాజు చెప్తే చెయ్యిందావనండి. రాజుకు తిరిగేముంది, రాజు రాజు అనుకుంటే ఏదైనా చేయగలడు. కానీ ఆ ఒక్కసారిగా తను ఆ కుమారుడని భావిస్తున్నట్టు ఆ బొమ్మను కాపాడడానికి రాజే దూకినప్పుడు, రాజే దూకేసి దాన్ని పట్టుకున్నప్పుడు మంత్రి వచ్చి అడిగాడంట, రాజా నువ్వెందుకయ్యా నీ కుమారుని కాపాడడానికి దూకో, ఏ నీకు చెబి నువ్వు చెబితే నేను దూకలేనా, మంత్రిని కదా నీ ముందు, నీ కింద పని చేసేవాడిని కదా, పొన్న నేను మంత్రిని కాబట్టి పొన్న నన్ను వద్దనుకున్నావు, పని బాగానే ఉంది, నేను నీతో పాటు ప్రయాణిస్తున్నాం, భటులు లేరా, రక్షక భటులు లేరా నీతో పాటు ప్రయాణిస్తున్న వాళ్ళు, వాళ్ళకన్నా చెబితే వాళ్ళన్నా కాపాడేవారుగా, నువ్వెందుకు దూకో, నువ్వెందుకు కాపాడాలనుకున్నావు అంటే, వాడు నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డయ్యా, నా కళ్ళ ముందే ప్రమాదంలో పడిపోతున్నప్పుడు వేరే వాడి గురించి నేను ఎట్లా చెప్పగలను, నా అంతటా నేనే దిగ్గలను, నా అంతా నేనే వెళ్ళి కాపాడుకోవాలి, వేరే వాడు చెప్తే నాకు ఆ తృప్తి ఉండదు అని అన్నాడంట. ఆ మాటకి మంత్రి అన్నాడంట, రాజా ఈ విషయం నీకు బాగా అర్థమైతే, ఈ సందర్భం నీకు బాగా అర్థమైతే, నిన్ను కన్నబెట్టిన నువ్వే కాపాడుకోవాలనుకున్నది నీకు నిజమైన ప్రేమ అని నువ్వు అనుకుంటే, దేవుడు కూడా మనుష్యుల్ని తానే కాపాడాలనుకున్నాడు, మాట ద్వారా కాదు తను దూకి కాపాడాలనుకున్నాడు, ఎందుకంటే సమస్త మానవాళి చావు బ్రతుకుల మధ్య కొట్టిమిట్టాడుతుంది, సమస్త మానవాళి చావు బ్రతుకుల మధ్య నలిగిపోతుంది, ఆ పాపానికి బందీలైపోయి ఆ పాప వశమున జారిపోయి మరణానికి దగ్గరైపోతున్న వీళ్ళందరినీ రక్షించడానికి ఆయనే ఊబిలోనికి దూకాల్సి వచ్చిందయ్యా, అది దేవుడి ప్రేమ, అందుకు ఆయన వెయిట్ చేస్తున్నాడు అని అనుకుంటే తన దాసుల్ని పంపించి మొత్తం సమస్త మానవాళ్ళని రక్షించుకోగలడు అని అనుకుంటే ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, కానీ తన బిడ్డను తన చేతుల ద్వారా తానే కాపాడాలనుకున్నాడు, కారణం ఏంటో తెలుసా, అది ఆయన ప్రేమ అన్నాడంట, ఒక్క మాటగా రాజు మారాడంట.